అవి తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు ఉండాలి అనే పరిస్థితి అక్కడ వచ్చింది. ఈ రెండు దీంట్లో రెండు ఆ తర్వాత వస్తారు నేను చెప్పిన. ఇంకో కరెక్షన్ ఏంటంటే లోకల్ నాన్ లోకల్ కాదు, ఇట్స్ నాట్ లోకల్ నాన్ లోకల్, తెలుగు నాన్ తెలుగు ఇది ఇష్యూ. తెలుగు నాన్ తెలుగు, లోకల్ నాన్ లోకల్ కాదు, తెలుగుదే. ఉదాహరణగా తెలుగు నాన్ తెలుగు అంటున్నాను. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ఇక్కడ తెలుగు తెలుగు ప్రజలు రాష్ట్రాలు. ఇక్కడ మార్వాడీలు ఉన్నారు, జైళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. కానీ తెలుగు వాడినేగా ముఖ్యమంత్రికి అంగీకరిస్తాం, తెలుగువాడు కాని వాడిని తెలుగు రాష్ట్రానికి ఒప్పుకుంటాము అనో తెలుగు రాష్ట్రాలకి ఒప్పుకుంటుందా? సింపుల్ సింపుల్ లాజిక్ తెలుగు రాష్ట్రం. అదే నేషనల్ అన్నప్పుడు ఏ రాష్ట్రం నుంచి ఎవరైనా సరే ప్రధానమంత్రి కావాలి. నేషనల్ జాతీయ ఇది వేరు, రీజనల్. అలాగే ఇది కూడా జాతీయ నేషనల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానే కాదు, ఇది కేవలం రీజనల్ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్. ఇక్కడ ఒక కర్ణాటకలో వెళ్ళి ఒక తెలుగు వాళ్ళు మెంబర్స్ ఉన్నాం, మన తెలుగు వాళ్ళు మేము పోటీ చేస్తాము అంటేనే ప్రాక్టీస్ పంపించేస్తారు. మలయాళంలో అలా మనం అన్నామంటే ప్రాక్టీస్ పంపించేస్తారు, తమిళనాడులో అలా అన్నామంటే ప్రాక్టీస్ పంపిస్తారు. దీనికి వీళ్ళు ఉదాహరణ అనవసరంగా విషయాలు తెలుగుడు అని భుజాలు ఎగరేస్తారు. విషయాలు తెలుగుడు కాదు, తెలుగుడు అని ఇక్కడ వచ్చినప్పుడు ఆయన ఏదో నాకు మూలాలు తెలుగు అని చెప్తాడు, కానీ అతను నేను తెలుగు వాడిని అని తమిళనాడు గడ్డ మీద ఒక్కనాడు అనౌన్స్ చేశాడంటే 4 రోజులు అతని కెరీర్ అది చేయలేడు, ఆ సాహసం చేయలేడు. అందుకని ఎప్పుడు కూడా నేను పుట్టింది పెరిగింది తమిళనాడు, ఈ తమిళం అన్నే నాకు జీవితం శ్వాస, ఈ తమిళ రంగమే నా తల్లి అని చెప్తాడు ఖచ్చితంగా. అలాగే రజనీకాంత్, అలాగే ఎంజిఆర్ సాహసించాల ఏనాడు ఏనాడు రజనీకాంత్ చెప్తున్నారు, వీళ్ళు చెప్తానికి వివరణ చెప్తాను. రజనీకాంత్ మహారాష్ట్ర అక్కడ వెళ్ళలేదంటే చాలా పొరపడ్డాడు. రజనీకాంత్ గతంలో 3 భాషల్లో చేసేవాడు, తమిళు తెలుగు కన్నడం చేసేవాడు. ఆ రోజుల్లో అతను అన్నదమ్ములు సవాలు ఇద్దరు వస్తారు తెలియదు రామ రమట. ఆ రోజుల్లో ఇండిపెండెంట్ గా హీరోగా చేస్తున్న రోజుల్లో ఆ సినిమాలు మా నాన్నగారు రాశారు. రజనీకాంత్ ఇండిపెండెంట్ హీరో చేసిన సినిమాలు ఎక్కువ మా నాన్నగారు రాశారు. మన మా అన్నయ్య దానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, నేను కూడా అసిస్టెంట్ గా పనిచేయటాలు జరిగిన ఆ సినిమాలకి మా నాన్నగారితో పాటు కనుక ఆ స్టేజ్ లో అతని మీద ఒక ప్రెషర్ వచ్చింది, నువ్వు ఏ హీరోవి తెలుసాలి అని తమిళనాడులో ప్రసరించింది. నువ్వు తమిళ హీరోవా, ఈ కన్నడ హీరోవా, లేకపోతే మా ఆంధ్ర హీరోవా, నువ్వు తేల్చి చెప్పాలని ప్రెషర్ ఇచ్చారు ప్రస్తుత గారి అందరు కమెంట్ ఇచ్చారు. అప్పుడు తను నిర్ణయం తీసుకుని నేను తమిళ హీరోని, నేను ఈ కన్నడం కాదు, నేను తమిళ హీరోని, ఈ తమిళం అంటే ఈ బాలచంద్ర గారిని నాకు జన్మనిచ్చారు, నేను తమిళ హీరోని అని పట్టుకుని తమిళులతోటి మమేకం అయిపోయి మళ్ళీ జన్మలో ఇప్పటిదాకా కూడా నేను మహారాష్ట్రీయనని కానీ ఇంకోటి చెప్పడు, నేను తమిళని తమిళియన్ ఉయిరే అని అంటాడు. మొన్న ఎలక్షన్లో కూడా అతను అంటా ఉంటే ఆ మహారాష్ట్ర ఇష్యూ వచ్చింది, అతను తమిళుడు తమిళుడే. అలా మీరు ఎంజిఆర్ సాహసించాలా నేను మలయాళం అంటాను, నేను తమిళుడే అక్కడ మమేకం అయిపోయాను. కొన్ని సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఆ భాష పట్ల ఆ ప్రజలకున్న ఆప్యాయత అండ్ అంత కేర్ అది. మరి మన తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు లేకపోయింది? ఇప్పుడు మీరు అన్నారు మాటలోనే ప్యాక్ చేసి పంపిస్తారు ఏ భాషలో అయినా సరే, తమిళ కానీ మలయాళం కానీ కన్నడ కానీ, మరి మన తెలుగులో ఎందుకు అంత యూనిటీ లేదు అని ప్రశ్నిస్తే అదే అదే దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పుడు మీకు అసలు మురళి చిరంజీవి గారి నుంచి మురళీ మోహన్ దాకా అనేక మంది ప్రెసిడెంట్ చేశారు, మీకు అసలు ప్రస్తుతం కానీ మీడియా కానీ ఎవరికి ఏమి తెలియదు. ఇది ఎందుకంటే అఫ్టాల్ 910 ఆ రోజుల్లో ఇంకా 500 ఇప్పుడు 910 మంది మెంబర్స్. ఇది ఇన్నర్ హౌస్ ప్రాబ్లం. ఈ ఇన్నర్ హౌస్ సినిమా కుటుంబంలో అనేక ఒక కుటుంబంలో 4 బిడ్డలు ఉన్నట్టు సినిమా కుటుంబంలో అనేక విభాగాలు ఉన్నాయి. వాళ్ళలో అప్పుడు బిడ్డల మధ్య తేడా వస్తే సర్దుకుంటారు అని ఒక డైరెక్టర్ అసోసియేషన్, ఒక ఆర్టిస్ట్ అసోసియేషన్, ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఒక ఫిలిం చేపర్, ఒక మేధా క్రాఫ్ట్ అని కలిపి ఒక పెట్టాక పెట్టుకుని ఆయన సమస్య వస్తే మనలో మనం చదువు. ప్రజలకి పబ్లిక్ కి ప్రభుత్వానికి సంబంధాలు లేని విషయం ఈ మాలో మనం తెచ్చుకోవచ్చు. అలాగే జరిగింది మురళీ మోహన్ స్థాయి వరకు. అలాగే ఏదైనా ఉన్నా సరే లోపాయి గారికి ఏదైనా ఇష్యూ అనేక విషయాలు అప్పుడు రాలేదు, వచ్చినాయి ప్రొడ్యూసర్లకి, హీరోలకి, ఆ హీరోయిన్లకి, ఆ డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్ చాలా వచ్చాయి. వచ్చినా కూడా లోపాయి గారికి కూర్చుంటాం, కమిటీ వేసుకుంటాం, దాసరి గారిని పెద్దవాళ్ళు, ఎంఎస్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంఎస్ రెడ్డి గారు, రామానాయుడు గారు ఉన్నప్పుడు ఇలాంటి పెద్దవాళ్ళు అందరూ కూర్చొని దాన్ని ఆ సమస్యని పరిష్కరించేవారు. అలా ముందుకు సాగేది ఎవరికి బయట ఒక ఇది గత 4 సంవత్సరాల క్రితం ఒక అంటే సహనము ఓర్పు లేని ఒక మనుషులు చేరి వాళ్ళు గెలిచి వాళ్ళలో విభేదాలు వచ్చి 6 నెలల సంవత్సరంలోనే ప్రధాన పడిపోయి అస్థయిగా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక కంపు నువ్వు తిన్నావని అవి ఆ ఫండ్స్ కలెక్ట్ చేసేవని అసైన్ చేస్తున్నారు. ఆ అసైన్ వల్లే ఇవాళ దాన్ని సెటరేట్ చేసుకోవాలి, మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ముందుకు తీసుకెళ్ళాలి, మళ్ళీ గతంలో లాగా డీసెంట్ డిగ్నిఫైడ్ గా వెళ్ళాలి అనేది ఈ ఆలోచనలో ఉండగా
ఒక మోహన్ బాబు తన కొడుకు ప్రపోజ్ చేశాడు. మోహన్ బాబు కొడుకు ప్రపోజ్ చేయడానికి ఎంత అర్హత ఉందంటే ఖచ్చితంగా మోహన్ బాబు ఒక 57 నేపథ్యం. మోహన్ 57 నేపథ్యంలో తెలుగు సినిమాలు తీశాడు, తెలుగు ఇండస్ట్రీ తెలుగు. అలాగే ఆ నేపథ్యంలోనే పెరిగాడు విష్ణు. ఆమె ఎక్కడ అతనికి ఇండిసిప్లైన్నో లేకపోతే తోళ్లాడే వ్యక్తినో సాగుపోతానో ఇంకో బ్యాడ్ క్యారెక్టర్నో ఎప్పుడు అతనికి టైం. సో అలాంటి వాడు వస్తే నీట్ గా ఇవాడు దానికి సమస్యలు ఏమున్నాయి, మనకు సమస్యలు, మన అసోసియేషన్ సమస్య. చెప్పింది మంచు విష్ణు గారి క్వాలిటీ చెప్పారు. అతను ఆ వయసుకి తన వయసులో ఉన్న హీరోలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని హై రా బ్రో అని బుధం చేసి తీసుకురాగలడు. పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళ దగ్గర అంకుల్ బాబాయ్ అని చెప్పి చిన్నప్పటి నుంచి ఈ కుటుంబంలో తిరిగి ఉన్నాడు కనుక అందరితో పరిచయం దాని సమస్య బాబాయ్ అని నేర్చుకోగలడు, అంకుల్ అని మాట్లాడగలడు, కుర్ర వాళ్ళ బుధం చేసి. సో ఏదైనా ఇంకా సమస్య జటిలం అయితే మోహన్ బాబు లాంటి అతను వెనకన్నాడు. మోహన్ బాబు ఇండస్ట్రీకి ఏం చేశాడు, ఈ అసోసియేషన్ చాలా చేశాడు.